We are proving the next theorem. Given let T is a mapping from X to X be a compact linear operator on a normal space X, then lambda is not equals to 0 is the null space, n of T lambda is finite dimensional. He given T is a compact linear operator from a normal space X into X. Then we have to show that lambda not equals to 0 is the null space and which is finite dimensional and jupichali. So manam finite dimensional and jupichali. By known point, we know that manam first starting lo 3 points chusina kada, aa 3 points nunchi manam em cheppochu, if a normal space X has the property the closed unit ball is compact, then X is finite dimensional. Manaki ikkada ee theorem lo em an chupicham annadu, lambda not equals to 0 is the null space and which is finite dimensional an chupicham annadu. So finite dimensional an chupichali anante manam em consider cheskovali, the unit ball is compact an chupichali. So to prove that which is finite dimensional, we are considering that M is a closed unit ball and we have to prove that M is compact and chupiste, then it is said to be finite dimensional. So for this we are considering, for this it is enough to show that so for this we are considering ఏమన్ కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ మనం ఏమని చూపించాలి ఈ థీరం నుంచి ఫైనైట్ డైమెన్షనల్ అవ్వాలి అని అంటే ద క్లోజ్డ్ యూనిట్ బాల్ ఈజ్ కాంపాక్ట్ అవ్వాలి సో ఫస్ట్ దానికోసం అనేసి మనం క్లోజ్డ్ యూనిట్ బాల్ తీసుకొని దాన్ని కాంపాక్ట్ అని చూపిస్తే అది ఏమవుతుంది ఫైనైట్ డైమెన్షనల్ అవుతుంది సో టు ప్రూవ్ దట్ ఫైనైట్ డైమెన్షనల్ వీఆర్ కన్సిడరింగ్ ఏ క్లోజ్డ్ యూనిట్ బాల్ ఓకేనా సో ఫర్ దిస్ ఇట్ ఈస్ ఎనఫ్ టు షో దట్ ద క్లోజ్డ్ యూనిట్ బాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ నామ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఈజ్ కాంపాక్ట్ ఫ్యాక్ట్ అని చూపించాలి అండ్ ఎం కన్సిస్టింగ్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ లాంబ్డా దట్ మీన్స్ ఎం కన్సిస్టింగ్ ఆఫ్ నల్ స్పేస్ ఓకేనా విచ్ ఈస్ కాంపాక్ట్ అని చూపించాలి టు కాంపాక్ట్ అని చూపించాలి అంటే ఏం చూపించాలి సపోజ్ మనము టీస్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎక్స్ టు ఎక్స్ అనేది కాంపాక్ట్ లీనియర్ ఆపరేటర్ అని ఇచ్చినాడు సో ఇప్పుడు మనము ఇది ఫైనైట్ డైమెన్షనల్ అని చూపించడానికి వీఆర్ కన్సిడరింగ్ క్లోజ్డ్ యూనిట్ బాల్ తీసుకున్నాము ఇప్పుడు దీన్ని కాంపాక్ట్ అని చూపించాలి సో కాంపాక్ట్ అని చూపించడానికి మనము క్యాపిటల్ ఎక్స్లో ఈ ఎక్స్లో ఒక ఎక్స్ ఎన్ అనే సీక్వెన్స్ తీసుకొని ఈ ఎక్స్ఎన్ కి ఒక కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ దట్ ఈస్ ఎక్స్ఎన్ కి అనేది ఎగ్జిస్ట్ అయింది అని చూపిస్తే దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి కాంపాక్ట్ అవుతుంది సో ఫర్ దిస్ వీఆర్ కన్సిడరింగ్ లెట్ ఎక్స్ఎన్ బి ఏ సీక్వెన్స్ ఇన్ ఎం ఎం లో ఎలిమెంట్స్ ఎట్లున్నాయి ఎక్స్ సచ్ దట్ నామ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కదా సో ఎక్స్ఎన్ బిలాంగ్స్ టు ఎం అండ్ ఇందులో నామ్ ఎక్స్ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఫర్ ఆల్ ఎన్ సిన్స్ ఎక్స్ఎన్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఇన్ ఎం అన్నాం కదా సిన్స్ టి ఈస్ బౌండెడ్ కాంపాక్ట్ లీనియర్ ఆపరేటర్ కాబట్టి ఎక్స్ఎన్ ఈజ్ ఎ బౌండెడ్ సీక్వెన్స్ అండ్ టీస్ కాంపాక్ట్ లీనియర్ ఆపరేటర్ అని మనకి హైపోథెసిస్లో ఇచ్చిండు సో టీ అనేది కాంపాక్ట్ లీనియర్ ఆపరేటర్ ఎక్స్ఎన్ అనేది బౌండెడ్ సీక్వెన్స్ కాబట్టి టీఎక్స్ఎన్ ఏమవుతుంది టీఎక్స్ఎన్ హ్యాజ్ ఎ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ లెట్ ఇట్ బి టీఎక్స్ఎన్ కే అని అనుకున్నాం సో నౌ ఎక్స్ఎన్ బిలాంగ్స్ టు ఎమ్ అండ్ విచ్ ఈస్ సబ్సెట్ టు ఎన్ ఆఫ్ టీ లాంబ్డా ఎందుకు అని అంటే ఎమ్ ఈస్ ఎ క్లోజ్డ్ బాల్ ఆఫ్ నల్ స్పేస్ ఈజ్ కాంపాక్ట్ అని చూపించాలి సో ఎక్స్ఎన్ బిలాంగ్స్ టు ఎమ్ ఎంతలో ఉంది ఎమ్ ఈస్ సబ్సెట్ టు ఎన్ ఆఫ్ టీ లాంబ్డా అప్పుడు ఏమవుతుంది ఎక్స్ఎన్ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ లాంబ్డా సో ఎక్స్ఎన్ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ లాంబ్డా అంటే నల్ స్పేస్ నల్ సో ఈ స్పేస్లో ఉంది అంటే దెన్ విచ్ కెన్ విత్ దట్ మీన్స్ టీ లాంబ్డా ఇంటూ ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నల్ స్పేస్ అండ్ మీన్స్ టీ దాని మీనింగ్ టీ లాంబ్డా అనేది ఎక్స్లో తీసుకుంటే దాని ఇమేజ్ ఏమవుతుంది టీ లాంబ్డా ఎక్స్ఎన్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయ్యింది అంటే టీ లాంబ్డా ఎగ్జిస్ట్ అయింది కదా సో ఎక్స్ఎన్ అనేది ఎక్స్లో తీసుకున్నాం టీ లాంబ్డా అనేది ఎక్స్లో తీసుకుంటే దాని ఇమేజ్ ఎన్ ఆఫ్ టీ లాంబ్డా ఓకేనా టీ లాంబ్డా ఎక్స్ఎన్ అంటే ఎన్ ఆఫ్ టీ లాంబ్డా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండి సో నల్ స్పేస్ అంటే దాని ఇమేజ్ 0 ఉంటుందండి సో ఎన్ టీ లాంబ్డా అనే ఎలిమెంట్ ఎక్స్ఎన్లో తీసుకుంటే ఎన్ ఆఫ్ టీ లాంబ్డా దాని ఇమేజ్ 0 అయ్యింది సో టీ లాంబ్డా ఎక్స్ఎన్ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ లాంబ్డా కాబట్టి టీ లాంబ్డా ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 విచ్ ఇంప్లైస్ టీ లాంబ్డా డెఫినేషన్ ఏంటి టీ మైనస్ లాంబ్డా అయ్యి సో టీ లాంబ్డా ప్లేస్లో టీ మైనస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ఎన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎక్స్ఎన్ రెండింటికి మల్టిప్లై చేస్తున్నాం నెక్స్ట్ టీ లాంబ్డా ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ పంపిస్తే లాంబ్డా ఇంటూ ఎక్స్ఎన్ లాంబ్డాని లెఫ్ట్ సైడ్ పంపిస్తే టీఎక్స్ఎన్ లాంబ్డా ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఎన్ కాన్సిక్వెంట్లీ మనం ఏమని తీసుకున్నాం చూడండి టీ కాంపాక్ట్ లీనియర్ ఆపరేటర్ నెక్స్ట్ ఎక్స్ఎన్ ఈజ్ బౌండెడ్ కాబట్టి టీఎక్స్ఎన్ హ్యాస్ ఎ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ టీఎక్స్ఎన్కే ఇప్పుడు కాన్సిక్వెంట్లీ మనకి ఎక్స్ఎన్కే అనేది ఎక్స్ఎన్కి సబ్ సీక్వెన్స్ ఏదైతుంది ఎక్స్ఎన్కే అవుతుంది సో కాన్సిక్వెంట్లీ ఎక్స్ఎన్కి ఎక్స్ఎన్కే అనేది సబ్ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ అయింది అప్పుడు ఎక్స్ఎన్కే ఎక్స్ఎన్ అంటే ఏంటి టీ
xn के txn इनटू लैम्डा इनवर्स txn की कन्वर्जन सब्सीक्वेंस ఏంది txn के అందుకే txn కి కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ txn కి అండ్ లాంబ్డా ఇన్వర్స్ రాసుకున్నారు ఇక్కడ xn అనేది xn ఇస్ ఈక్వల్స్ టు ఇది వచ్చింది xn కి కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ xn కి సో xn కి ఇస్ ఈక్వల్స్ టు ఏమైతది లాంబ్డా ఇన్వర్స్ ఇంటూ txn కి అవుతది సిన్స్ xn txn కి ఇస్ కన్వర్జెంట్ విచ్ ఇంప్లైస్ లాంబ్డా ఇన్వర్స్ ఇంటూ txn కి ఇస్ ఆల్సో కన్వర్జెంట్ సో xn కి అనేది ఏమైంది xn కి ఇస్ ఎ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ ఆఫ్ xn అయింది దేర్ఫోర్ ది సీక్వెన్స్ xn కి ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దెన్ దేర్ ఫోర్ ఏమైతుంది కాంపాక్ట్ అవుతుంది దేర్ ఫోర్ ద క్లోజ్డ్ యూనిట్ బాల్ ఎమ్ ఇన్ ఎన్ ఆఫ్ టీ లాంబ్డా ఈస్ కాంపాక్ట్ బై నోన్ థీరమ్ ఎన్ ఆఫ్ టీ లాంబ్డా ఆఫ్ డైమెన్షనల్ ఆఫ్ ఎ ఫైనైట్ డైమెన్షనల్ హెన్స్ ద నల్ స్పేస్ ఆఫ్ కాంపాక్ట్ లీనియర్ ఆపరేటర్ ఈస్ ఫైనైట్ డైమెన్షనల్ సో ఎమ్ అనేది కాంపాక్ట్ అని చూపించినాం కాబట్టి దెన్ బై నోన్ బై దిస్ ప్రాపర్టీ మనము ఏ క్లోజ్డ్ యూనిట్ బాల్ కాంపాక్ట్ అని చూపిస్తే అది ఏమవుతుంది ఫైనైట్ డైమెన్షనల్ అవుతుంది సో ఇక్కడ ద క్లోజ్డ్ యూనిట్ ball m is compact అయింది కాబట్టి then it is said to be finite dimensional hence we proved the theorem